హలో ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆ స్క్వేర్ ప్రిజమ్ 40 mm బేస్ సైడ్ అండ్ 60 mm లాంగ్ యాక్సిస్ స్టాండింగ్ వర్టికలీ ఆన్ ఇట్స్ స్క్వేర్ బేస్ 10 mm అబౌ హెచ్పి అండ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ ఈక్వలీ ఇంక్లైన్ టు హెచ్పి సారీ విపి డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. సో మనకి ఏం చెప్పాడంటే, ఒక స్క్వేర్ యొక్క ప్రిజమ్ అనేది 40 mm బేస్తో ఉన్నది. సో బేసికల్గా మనకి తెలుసు కదా, స్క్వేర్ అనేది ఈక్వల్ సైడ్స్ ఉంటుందని. సో ఎవ్రి ఎడ్జ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 40 mm హియర్. సో మనకి ప్రిజమ్ యొక్క యాక్సిస్ మనకి ఎంత ఇచ్చారు, 60 mm లాంగ్. సో ఇది వర్టికల్గా నించొని ఉందన్నమాట, 10 mm హైట్, 10 mm అబవ్ ఆఫ్ ది హెచ్పి, అంటే హెచ్పికి ఒక 10 mm కొంచెం మీదకి, 10 mm డిస్టెన్స్కి మీదన నించొని ఉందన్నమాట. సో రెక్టాంగులర్ ఫేసెస్ అనేది మనకి విపికి ఇంక్లైడ్ అయ్యి ఉందన్నమాట. వీటి యొక్క ప్రొజెక్షన్స్ అనేది మనకి డ్రా చేయమని చెప్పారు. సో ప్రిజమ్ అనేది మనకి హెచ్పి ప్లేన్ నుంచి ఒక 10 mm డిస్టెన్స్ కొంచెం ముందులో నిల్చుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిజమ్ అనేది డ్రా చేస్తాం, అంటే దీని యొక్క యాక్సిస్ని మనం డ్రా చేయాలి. సో ప్రొజెక్షన్స్ అనేది మనం యాజ్ ఈజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి మనం ప్రొజెక్ట్ చేస్తే ప్రిజమ్ అనేది దీని మీద విపి ప్లేన్ మీద వర్టికల్గా నిల్చుందన్నమాట. సో అది ప్రొజెక్ట్ చేసి డ్రా చేస్తే ఎలా వస్తుందంటే, సో ప్రొజెక్ట్ చేసుకున్నాక మనకి వర్టికల్ స్టాండింగ్ పొజిషన్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయమన్నాడంటే, రెక్టాంగులర్ ఫేసెస్ని ఈక్వల్గా ఇంక్లైన్ చేసి ఉన్నాయి విపికి. సో వీటి యొక్క ఈ రెక్టాంగులర్కి మనకి, ఇది స్క్వేర్ ప్రిజమ్ కాబట్టి మనకి 4 ఫేసెస్ అనేవి వస్తాయి. సో ఈ రెక్టాంగులర్ ఫేసెస్ అంటే 4 ఫేసెస్ని మనకి ఓపెన్ చేసి చూపించమని చెప్పాడనమాట. సో వీటిని మనం, ఈ పాయింట్స్ని మనం ప్రొజెక్ట్ చేయాలన్నమాట. ప్రొజెక్ట్ చేసి ఈ రెక్టాంగులర్ ఫేసెస్ని మనకి 4 సైడ్స్ ఓపెన్ చేసి చూపించమన్నాను. సో అది ప్రొజెక్ట్ చేసి ఓపెన్ చేస్తే సొల్యూషన్ ఎలా వస్తుందంటే, సో ఈ రెక్టాంగులర్ ప్రిజమ్ని మనం ఓపెన్ చేస్తే, సారీ స్క్వేర్ ప్రిజమ్ని ఓపెన్ చేస్తే మనకి, ప్రొజెక్ట్ చేస్తే మనకి 4 ఫేసెస్ అనేది ఇలా వస్తుంది అనమాట. నేను యాక్చువల్లీ మీకు పెన్తో రఫ్గా డ్రా చేసి చూపించాను, ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ డ్రా చేస్తే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ మనకి 40 mm ఉంటుంది. సో పైన ఫేజెస్ అనేది మనకి పై బాటమ్, మనకి బాటమ్ పార్ట్ కనిపించదు, ఓన్లీ టాప్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దానికి ABCD అని మెన్షన్ చేసుకున్నాను. బాటమ్ పార్ట్కి 1, 2, 3, 4 అని పెట్టుకున్నాను. సో అది మనకి బాటమ్ పార్ట్ కనిపించదు కదా, సో అందుకని నేను దాన్ని బ్రాకెట్లో మెన్షన్ చేశాను. సో బ్రాకెట్లో మెన్షన్ చేసిన పార్ట్స్ అన్ని బాటమ్ పార్ట్ అండ్ పైన వచ్చేసి ABCD అని మెన్షన్ చేసుకున్నాను. సో యాజ్ పర్ అవే నేను ఇలాగా పైన టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ని పెట్టాను. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏ అనేది ఎందుకు మళ్ళీ రిపీట్ అయిందని. సో ఎందుకంటే ఏదైతే మనం ఓపెన్ చేస్తాం ఫేజ్, మళ్ళీ లాస్ట్ ఎండింగ్ కూడా అదే వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ఇలా. ఇప్పుడు ఈ 4 ఫేజెస్ని ఓపెన్ క్లోజ్ చేస్తే మనకి సేమ్ పాయింట్ అనేది ఫిక్స్ అవుతుంది అన్నమాట. సో సొల్యూషన్ అనేది ఇలా వస్తుంది. థ్యాంక్ యూ.